నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి వారం అనుకూలంగానే ఉంది. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు ఇవన్నీ కలిపి ఒక చిరాగ్గా తయారవుతాయి. ఆర్థికపరమైన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు చాలా ఇబ్బందిలో పడతాయి. అందరికీ వచ్చినటువంటి ఈ కష్టం మనకి మరింత ఎక్కువగా వచ్చిందేమిట అని చెప్పని బాధపడతారు. వ్యాపారం ఉండదు, రొటేషన్ ఉండదు, లాభాలు ఉండవు. జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నాళ్ళని వర్కర్లకు జీతాలు ఇస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళకి తాత్కాలికంగా ఉద్వాసం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి సమస్యలు అధిగమించడానికి రకరకాల మార్గాలు, ఉపాయాలు వెతుకుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేస్తారు. ఉన్నదాంతో తృప్తిపడతారు. అయితే భగవంతుడి వల్ల అదృష్టంలో అది కొంత వరించినట్టుగా కొంతమందికి మాత్రమేనండి, ఇది కొంతమందికి మాత్రమే. మిగతా వాళ్ళకంటే కూడాను మన పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉంది అని చెప్పని భావించగలుగుతారు. అయితే వైద్యకి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను కంపేరిటివ్గా బాగానే ఉంది కదా అనే ఉద్దేశంతో కొంత మానసికమైనటువంటి ఊరటను పొందగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఉన్న స్తబ్దత ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఇద్దరు కూడాను ఒక అండర్స్టాండింగ్ వచ్చి వివాహం చేసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహం జరిగే తేదీల్ని నిర్ణయించడానికి మీరు సిద్ధంగా ఉన్నా అవతల వాళ్ళు సిద్ధంగా లేకపోవడంతో ఎప్పుడు నిర్ణయిద్దామనే విషయం గురించి వాయిదా వేయటం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, లాంగ్ టర్మ్ కోచింగు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ జరిగేటువంటి పోటీలు కానివ్వండి, లేకపోతే టీచర్ పోస్టులు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్ పోస్టులు కానివ్వండి, తహసీల్దార్ల పోస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా లాభిస్తాయి. మీకు ఆ ఉద్యోగం వస్తుంది, మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2017 ఫిబ్రవరి 14వ తేదీన శని ధనుసు రాశిలోకి వస్తాడు. అంటే కుంభరాశి వశాత్తు ఏకాదశి స్థానంలో, ఏకాదశంలో ఉన్నటువంటి శని విశేష రాజయోగాన్ని ఇచ్చేస్తాడంతే. వాడు ఏ రంగంలో ఉన్నాడా ఏమిటా అని కాదు, బిచ్చగాన్ని తీసుకెళ్ళి కోటిస్తుండే చేస్తాడు. ఆయనకి ఉన్న శక్తి ఏంటంటే కోటిస్తుండే కూడా ఒక్కరోజులో బిచ్చగాన్ని చేయగలడు. నౌకర్ని కనీసం పంచాయతీకి కూడా ఎన్ని కానీ వాడిని ప్రధానమంత్రిని చేయగలుగుతాడు. ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఎంపీగా ఓడించగలుగుతాడు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలాంటి శనేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు లభించబోతుంది. ఎందుకంటే జాతకంలో విష్కంభ యోగం ఉండొచ్చు, జాతకంలో మృదంగ యోగం ఉండొచ్చు, గజకేసరి యోగం ఉండొచ్చు, పంచమహాపురుషుల యోగాల్లో ఒక యోగం ఉండొచ్చు, అనేక రకాల యోగాలు ఉండొచ్చు. 70-80 రకాల యోగాలు కూడా ఒక్కో జాతకంలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎన్ని యోగాలు ఉన్నప్పటికి కూడాను శనేశ్వరుడు స్వామి వారి అనుగ్రహం లేకపోతే ఇవన్నీ వేస్టే. కారణం ఏంటంటే శని ఆయుష్కారకుడు. ఆయుర్దాయం ఎవరికైతే ఉందో వాళ్ళ పక్షాన శని ఉన్నాడు అని అర్థం. శని ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు, ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాడు. అసలు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ఆయుర్దాయం లేకపోతే ఇంక అనుభవించేదే ఉంది, ఏమీ లేదు, శూన్యం. అందుకని శనేశ్వర స్వామి వారి యొక్క శక్తి అలాంటిది. మీరు ప్రతిరోజు దశరథ కృత శరస్తోత్రాలు చదువుకోండి. అంత శక్తి లేకపోతే నీలాంజన సమావాసం, రవిపుత్రం యమాగజం, ఛాయామార్తాండ సంభూతం, తన నమామి శనేశ్వరం అనేటువంటి శ్లోకమన్న చదువుకోండి. అప్పుడు ఈ కుంభరాశి వారికి విశేష రాజయోగం కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అంత మంచి దశ రాబోతుంది. దాదాపు 10 ఏళ్ల పాటు మీకు ధనస్సులోను మకరంలోను కుంభంలోను సంచరించే కాలం అంతా కూడా అనుకూలమైన కాలమే. ఎందుకంటే కుంభరాశ్యాధిపతి శని అక్కడ వచ్చిన విశేషం అది. రాశ్యాధిపతి ఏకాదశిలో ఉంటే రాశికి బ్రహ్మాండమైనటువంటి యోగం పట్టకేమవుతుంది. కనుక మనకి ఏదో యోగం పడుతుంది, మంచి రోజులు రాబోతున్నది కాకుండా వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా మీరు వినియోగించుకొని తద్వారా మీరు లాభం పొందాలి. అది జ్యోతిషాస్త్రం యొక్క ఫలితం, జ్యోతిషాస్త్రం యొక్క ఉద్దేశం అది. ఇలాంటివి మంచి విషయాలు చెప్తే మీరు
చేయాలనుకున్న కార్యక్రమాలు ఉత్సాహంగా చేయగలుగుతారు. మీకు అనుకూలంగా ఉన్న కాలంలో మంచి ఉద్యోగం వస్తుంది. బ్యాంకులో రానటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో చాలా బాధపడి చీ ఉద్యోగాల కోసం నేను బోనని వ్యాపారం పెట్టుకుంటానని చెప్పని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లకు ఎంపికయ్యారు, ఐఏఎస్ ఐపీఎస్లకు ఎంపికయ్యారు, కలెక్టర్లు ఎస్పీలు అయ్యారు. అంత శక్తి ఉన్నటువంటి గ్రామం శని. కనుక మీ అదృష్టం బాగుంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, మీకు ఏదైనా సలహాలు కావచ్చున్నా, mulugu.com తరఫున నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. లేకపోతే మా వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళ ద్వారా మీ సమస్యల్ని తెలియజేయండి. మాకు తోచినటువంటి పరిహార మార్గాలు చెప్తాం. తద్వారా మీరు మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. December 5 నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, తిథుల్లో శ్రేష్ఠి. ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.